హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి కాకరకాయ ఫ్రై అనగానే కొంచెం చేదు ఉంటుంది కాబట్టి చాలామంది ఇష్టపడరు కానీ ఈ వీడియోలో నేను మీకు ఒక చిన్న చిట్కాతో కాకరకాయ ఫ్రై చేదు లేకోకుండా ఏ విధంగా చేయొచ్చో మీకు చూపిస్తానండి ఈ కాకరకాయ ఫ్రై కోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో కాకరకాయలు తీసుకొని ఈ విధంగా మొత్తం పీలర్తో చెక్కు తీసేసుకున్నాను ఇలా చెక్కు తీయటం వల్ల చేదనేది అనేది కొంతవరకు పోతుంది ఇలా చెక్కు తీసేసిన తర్వాత ఒకటి రెండు సార్లు ఫ్రెష్ వాటర్లో ఈ కాకరకాయలను కడగాలండి తర్వాత మనకు నచ్చిన షేపులో వీటిని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ పొడవుగా చీలికలుగా కట్ చేసుకున్నాను మీకు కావాలంటే రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ సాల్ట్ వేసి ఈ ముక్కలన్నిటినీ బాగా పిసికి మూత వేసి ఒక పావు గంట సేపు పక్కన ఉంచాలండి పావు గంట తర్వాత ఈ కాకరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతటిని ఈ విధంగా పిండేసేయాలండి ఇలా పిండటం వల్ల చాలా మటుకు చేదు అనేది ఉండదండి ఫ్రెండ్స్ ఈ కాకరకాయలో ఉండే చేదుని ఇష్టపడే వాళ్ళు అయితే ఓకే అండి డైరెక్ట్గా కాయల్ని కట్ చేసేసుకొని మనం కర్రీ చేసేసుకోవచ్చు ఈ విధంగా పిండే అవసరం ఉండదు అప్పుడు కాకరకాయలో ఉండే విటమిన్స్ అన్నీ వేస్ట్ అవ్వకోకుండా ఉంటాయండి నేనైతే ఇలా రసం పిండకోకుండా డైరెక్ట్గా అలా ముక్కలు కట్ చేసేసి కర్రీ చేసేసుకుంటాను కానీ ఒక్కొక్కసారి పిల్లలు పేచీ పెడుతూ ఉంటారు కదా మేము కాకరకాయ కూర చేదుగా ఉంటుంది మేము తినము తినమనేసి అలాంటి పిల్లల కోసం ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఈ విధంగా మొత్తం అన్ని పిండి వేసేసుకొని పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇందాక పిండి ఉంచుకున్నాం కదా కాకరకాయ ముక్కలు వాటన్నిటిని ఈ విధంగా వేసేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలన్నీ ఫ్రై అయ్యేలోపు ఈ కాకరకాయ ఫ్రైకి మంచి టేస్ట్ని పెంచే పప్పుల పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూపిస్తానండి మీకు ఫ్రెండ్స్ ఈ పప్పుల పొడిని తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక చిన్న కప్పుడు పుట్నాలు తీసుకున్నానండి అంటే వేయించిన శనగపప్పు మీరు ఈ పుట్నాల ప్లేస్లో పల్లీలైనా యూస్ చేసుకోవచ్చండి పల్లీలు అయితే వేయించి తీసుకోవాలి ఇప్పుడు ఈ పుట్నాలని చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఒక అంగుళం సైజు ఎండు కొబ్బరి ముక్కని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూను కారం వేసుకోవాలండి నేను ఇక్కడ పెద్ద స్పూన్తోనే కారం వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూను సాల్ట్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక మూడు లేదా నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి వీటన్నిటిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడరు మామూలుగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఇలా ఈ పౌడర్ మొత్తాన్ని పక్కన ఉంచుకోవాలి ఇక నెక్స్ట్ కాకరకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదండి వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయినాయో వీటన్నిటిని ఇలా గిన్నెలోకి తీసేసుకొని ఇందాక పచ్చి ముక్కలు నేను కొన్నే వేసి వేపాను అండి నూనెకి సరిపోను ఇప్పుడు మిగతా ముక్కలు కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేసి మొత్తం తీసేసుకున్నాను ఇప్పుడు అదే బాండీలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక టూ స్పూన్స్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పల్లీలు ఫ్రై అయిపోయినాక ఒక స్పూను గింజలు వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఫ్రై చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం కూడా తీసుకోదండి జస్ట్ అలా వేసిన తర్వాత తాలింపు కాకరకాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఇక ఫైనల్గా మనం ఇందాక నూరి ఉంచుకున్న పుట్టినాల కొబ్బరి పొడిని ఇందులో వేసేసుకుందాము చూడండి మొత్తం ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామంటే ఇందులో వేసిన పప్పుల పొడి మాడిపోతుంది కాకరకాయ ఫ్రై టేస్ట్ మారిపోతుంది సో ఫ్రెండ్స్ పప్పుల పొడి వేసిన తర్వాత ఎక్కువ టైం కూడా తీసుకోదండి టూ మినిట్స్లో లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది పప్పుచారులోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఇందులో వేసిన పప్పుల పొడి రైస్లోకి కూడా బాగా కలిసి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక ఇప్పుడు ఈ ఫ్రై రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసేసుకుందాం చూసారు కదా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే చేదు అనేది అసలు ఉండదండి ఈ కాకరకాయ ఫ్రైని ఈ ప్రాసెస్లో ఇంతవరకు చేయని వారు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ